డాక్టర్ గారు వాణి గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 35 సంవత్సరాలు. నాకు పెళ్ళై 11 సంవత్సరాలు అవుతుంది. నాకు పోయిన సంవత్సరం ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయింది. బీపీ ఎక్కువగా ఉండటం వలననే ఇలా అయ్యిందని అన్నారు. ఇప్పుడు నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను. అయితే బీపీ సమస్య ఉంది, దీనివల్ల సిజేరియన్ చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు. నాకు నార్మల్ డెలివరీ కావాలని ఉంది. నేను ఆహారం బాగానే తీసుకుంటాను, బరువు 55 కిలోలు. నాకు సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. వాణి గారు, ఆల్రెడీ మీకు ఒకసారి అబార్షన్ అయింది, బీపీ ఉందని చెప్పారు. సో మీకు 35 సంవత్సరాలు కావడం వల్ల ఇప్పుడు ముందే బీపీ వచ్చిందండి. సో ఎవరికైనా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో ఈ బీపీ అనేది మీకు 20 వారాల తర్వాత ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్టెన్షన్, అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ కింద మారకుండా ఉన్నట్లయితే మీకు వచ్చే కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయండి. కాబట్టి దానివల్ల మీకు సిజేరియన్ చేయాల్సి వస్తుంది అనేది ఉండదు. నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతి నెల రెగ్యులర్ చెకప్స్, ఈ బీపీ వల్ల ఏమైనా యూరిన్లో ప్రోటీన్ పోతుందా, లేకపోతే కిడ్నీస్ కానీ లివర్ కానీ అలాంటివి ఎఫెక్ట్ అవుతున్నాయా చూసుకుంటూ ఉండాలండి. ఏదైనా ఎఫెక్ట్ అవుతున్నట్టయితే ఇమీడియట్గా డెలివరీ ప్లాన్ చేసుకోండి. ఏది లేదు అంటే మీకు సులువుగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి టెన్షన్ అయితే పడక్కర్లేదు. మీరు రెగ్యులర్గా ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో గైనకాలజిస్ట్ని కలిసి గైనకాలజిస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.